హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టైలరింగ్ బై లక్ష్మి. ఈరోజు వీడియోలో చుడిదార్ ప్యాంట్ ఎలా ఈజీగా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. చాలా సింపుల్ వేలో ఆల్తి ప్యాంట్ని పెట్టుకొని ఎలా ఈజీగా కట్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. మీరు కనుక ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద సబ్స్క్రైబ్ అని ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకొని పక్క సబ్స్క్రైబ్ చేసుకున్న వెంబడే బెల్ బటన్ వస్తుంది, బెల్ బటన్ని ఆన్లో పెట్టుకోండి. ఇలా ఆన్లో పెట్టుకోవడం వల్ల నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇక్కడ వచ్చేసి ప్యాంట్ క్లాత్ చిన్నదండి, 2 మీటర్స్ కూడా 8 పాయింట్లు తక్కువ ఉంది. కానీ నేను చుడి ప్యాంట్ పెడుతున్నాను, కొంచెం లెంత్ తక్కువ వస్తుంది. డబల్ ఫోల్డ్ను 3 యాంగిల్ పెట్టుకోవాలండి, అంటే క్రాస్గా పెట్టుకోవాలి. ఇలా క్రాస్గా పెట్టుకుంటే అంబ్రిల్లా ఫ్రాక్ మాదిరిగా కనిపిస్తుంది చూడండి. ఇలా క్రాస్గా పెట్టుకోవాలి. అంబ్రిల్లా ఫ్రాక్ కూడా ఇదే విధంగానే పెట్టుకోవాలి. అదేవిధంగా చుడిదార్ పాయింట్ కూడా ఇదే విధంగానే పెట్టుకోవాలి. హాల్త్ పాయింట్తో ఎలా ఈజీగా కటింగ్ చేసుకోవాలో చూడండి. హాల్త్ పాయింట్ తీసుకొని ముందు పొడవు ఎంత ఉందో చూసుకుందాం. క్రాస్లో క్రాస్ కట్ చేసుకోవాలండి. ఇప్పుడు క్రాస్గా పెట్టుకున్నాం కదా, ఆ క్రాస్లోనే మళ్ళా క్రాస్గా కట్ చేసుకోవాలి పైన. చూడండి, ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా మార్క్ చేసుకొని పెట్టుకుందాం. అన్ని మార్కింగ్ చేసుకున్న తర్వాత కట్ చేసుకుందాం. లెంత్ వచ్చేసి కింద సరిగా కనిపించలేదండి. లెంత్ వచ్చేసి కింద 6 పెట్టుకుంటే సరిపోతుంది, కానీ 5½ తీసుకుంటున్నాను. ఏమై కొంచెం సన్నగా ఉంది కాబట్టి 5½ తీసుకుంటున్నాను, సరిపోతుంది. కింద 5½ అయితే సరిపోతుందండి. కొంచెం లావుగా ఉన్న వాళ్ళకైతే 6 తీసుకోండి. కాల్ దగ్గర, ఫుట్ దగ్గర 5½ తీసుకోవాలి. ఇప్పుడు ఆల్తి పాయింట్ తీసుకొని ఏ విధంగా ఉందో అదే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. చాలా ఈజీ అండి, చాలా త్వరగా ఈ విధంగా అయితే చాలా త్వరగా కూడా కటింగ్ చేసుకోగలుగుతారు. ఇలా క్రాస్ పాయింట్ క్రాస్గా ఉంటుంది కాబట్టి కొంచెం సర్దుకొని ఇలా సర్దుకుంటూ కరెక్ట్గా పెట్టుకోవాలి. ఈ మార్కింగ్ చేసిన విధంగా పాయింట్ ఎంతమైన ఉందో లెంత్ వచ్చేసి అంతేమైనా పెట్టుకుందాం. క్రాస్ పాయింట్ కాబట్టి సాగుతుంది, సో పాయింట్ ఎంత ఉందో అంతమైనా పెట్టుకోవాలి. ఇప్పుడు ఖర్చు కోసం 1½ ఫుట్ లేదా మన ఇష్టం 2 ఇంచెస్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ పిస్తా వస్తుందండి, పిస్తా పైన వస్తుంది కాబట్టి మనం సపరేట్గా కట్ చేసుకుందాము. ఫస్ట్ ఇది కట్ చేసుకోవాలి, 1½ ఇంచ్తో అన్నా లేదంటే 2 ఇంచెస్ అయినా. క్లాత్ ఉన్న వాళ్ళైతే 2 ఇంచెస్ అయినా తీసుకోవచ్చు. ఇది ఖర్చులోకి వెళ్తుందండి, 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను కదా, అది ఖర్చులోకి వెళ్తుంది. ఇప్పుడు కట్ చేసుకుందాం. ఇక్కడ సెంటర్స్ ఇప్పుడు ఫోల్డింగ్ చేసుకున్నాం కదా, అక్కడ ఒక టక్స్ పెట్టుకుందాం. కుట్టుకునేటప్పుడు చాలా ఈజీగా అనిపిస్తుంది, త్వరగా కుట్టేసుకోవచ్చు. ఇప్పుడు నడుము తీసుకుందాం. నడుము కోసం క్లాత్ చిన్న క్లాత్ కాబట్టి నేను 4 ఫోల్డర్స్ వచ్చేలాగా అదే క్లాత్ని పెట్టేసుకున్నాను చూడండి. ఇవి 2 కొంచెం క్రాస్ ఉందండి, క్రాస్ కట్ చేసుకోవాలి. చాలా చిన్న క్లాత్ అండి ఇది, 2 మీటర్స్ కూడా తక్కువ ఉంది. కానీ 2 మీటర్స్తో తక్కువ ఉన్నా కూడా సరే చుడి పాయింట్ కట్ చేసుకోవచ్చు. ఈ క్రాస్ కట్ చేసుకుందాం.
ఇలా అవి టూ లేయర్స్, ఇవి టూ లేయర్స్, మొత్తం ఫోర్ లేయర్స్గా పెట్టుకోవాలి. క్లాత్ తక్కువ ఉన్నప్పుడైతే ఇలా పెట్టుకోవాలి, లేదంటే టూ లేయర్స్ ఉన్న క్లాత్ని తీసుకొని ఫోర్ వచ్చేలాగా మట్ట పెట్టుకొని కట్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ క్లాత్ సరిపోలేదు కాబట్టి నేను టూ పీసెస్, మొత్తం ఫోర్ పీసెస్ తీసుకున్నాను. చూడండి, ఆల్తి పాయింట్ తీసుకొని సగానికి చేసుకొని మార్కింగ్ చేసుకోవాలి ఫస్ట్. చూడండి, ఫోల్డింగ్ చేసుకొని ఆల్తి పాయింట్ను ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ చేసుకొని ఎంతవరకు ఉందో అంతవరకు మార్కింగ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా తీసుకోవాలండి మనం కొంచెం. ఇప్పుడు వచ్చేసి కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, అది నడువు లాగా ఎక్కించుకోవడానికి ఒక రంధ్రం మాదిరి పెట్టుకున్నాం కదా, దానికి సరిపోతుంది. ఫోల్డింగ్ చేసుకోవాలి కదా దానికి. ఇప్పుడు వచ్చేసి లెంత్ వచ్చేసి 8 ఇంచెస్ తీసుకుంటున్నాను. చెప్పడం మర్చిపోయాను కదండి, నా పాయింట్ మొత్తం వచ్చేసి 36 ఉండాలి. పైన నడుము వచ్చేసి 6, ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. పైన ఫోల్డింగ్ చేసుకుంటాం కదా నాడ కోసం, అది సరిపోతుంది పాయింట్. పాయింట్ పొడవు మొత్తం వచ్చేసి 36. ఆ 36లో 6 ఇంచెస్ ఎక్స్ట్రా సపరేట్ తీసుకొని అది నడుముకు సపరేట్గా వేసుకోవాలి. ఆ 6కు ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా కలిపేసి నడుము కొలతకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన క్లాత్లో మనం పిస్తాలు కట్ చేసుకోలేదు, ఆ పిస్తా కోసం తీసుకున్నాము. పాయింట్ను పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న దాన్ని ఇలా పెట్టేసుకొని క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇది క్రాస్ పాయింట్ కాబట్టి పిస్తాలు కూడా క్రాస్గా వచ్చే విధంగా చూసుకొని కట్ చేసుకోవాలి. కూర్చొని లేచే చోట కుట్లు పగిలిపోకుండా ఉంటాయి, సో కుట్లు పోకుండా ఉంటాయి, సో అందుకు కొంచెం క్రాస్గా పెట్టుకొని కట్ చేసుకోవాలి. పిస్తా వేసుకుంటే పాయింట్ ఎక్కువ రోజులు బాడుగకి వస్తుంది. ఎటువంటి క్లాత్ అయినా సరే చుడి పాయింట్ పెట్టుకోవటం వల్ల చాన్నాళ్ళు కుట్లు పోకుండా ఉంటాయండి. క్రాస్ పాయింట్ కాబట్టి కింద కూర్చొని లేసినా సరే కుట్లు పోకుండా ఉంటాయి. చూడండి, ఇంక మొత్తం కట్టింగ్ అయిపోయింది పాయింట్. ఇది పిస్తాలు, చాలా ఈజీగా ఉంది కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.